సమయం నిరసించిపోయినాం. మనం కొత్తగా ఎన్నికైనాక ఇక్కడ రాష్ట్రం రిపేర్ అయ్యారు. ఎప్పటి వరకు ఒక జర్నలిస్ట్ మరణిస్తే ప్రెస్ క్లబ్ నుంచి టోటల్ అంత్యక్రియలు ఖర్చు మొత్తం ప్రెస్ క్లబ్ నుంచి పెట్టుకోవాలి. ఇప్పటి వరకు స్టేట్ రిపేర్ లేదు, అది మేము నిర్ణయించుకున్నాం. అట్లనే జర్నలిస్ట్ స్మారకాన్ని అంటే రాష్ట్రంలో ఇక్కడ కూడా ఒక జర్నలిస్ట్ ఆయన సంబంధించి ఆల్రెడీ ప్రాసెస్ నడుస్తుందని మీకు ఐడియా ఉన్నాం. కాబట్టి దానికి సంబంధించి అలాగే అలాగే కళాశాలలో విద్యా సంస్థలు దాని ఫీజు రాయితీతో పాటు ఇవన్నీ విషయాలు మీరు దృష్టికి తెరవడం జరిగింది. ఇవన్నీ కూడా మనం మాట్లాడాలి కానీ మన యొక్క ఇంకా కొన్ని ఏమైనా అడ్రస్ చేయనటువంటి ఇష్యూస్ ఉంటే కూడా వాటి కూడా తప్పకుండా అడ్రస్ చేస్తామని కూడా తెలియజేస్తా ఉన్నాం. మరి దాంతోపాటు ఇవాళ ప్రధానంగా మొత్తం నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా 10వ తారీఖు నుంచి మొదలు పెట్టుకొని ఇప్పటి వరకు ఒక పండగలాగా రైతు వేస్తున్నాం. అందులో చాలా మటుకు ఆల్రెడీ చెక్స్ రిసీవ్ అయిపోయినాయి. కొంతమంది ఎవరైతే ఈ దేశంలో లేరో లేకపోతే అనారోగ్య కారణాలు ఇతర కారణాల వల్ల వచ్చి చెక్కులు తీసుకోలేని వాళ్ళు తప్ప చాలా మటుకు ఇప్పటికే చెక్కుల వితరణ జరిగిపోయింది. పైగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ బ్యాంకులలో డబ్బులు ఉంటాయో ఉండయో అనేటటువంటి ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వంతో ముందే మాట్లాడి తెలంగాణ వ్యాప్తంగా 6,000 కోట్ల రూపాయలను బ్యాంకులలో మరి నిండా పెట్టిన తర్వాతనే ఈ చెక్కులు పంచాం. కాబట్టి మన జిల్లాలో కూడా చెక్కులు అందుకున్నటువంటి రైతులందరూ ఇమీడియట్గా బ్యాంకులలోకి వెళ్ళి ఆ చెక్కులు ఎన్కాష్ చేసుకోవడం వారందరూ కూడా చాలా సంతృప్తిగా ఉన్నారు. మరి దాంతోపాటు ఓన్లీ చెక్కులే కాదు, మీ అందరికీ తెలిసిన విషయమే తెలంగాణ వ్యాప్తంగా 2,36,00,000 ఎకరాల భూ రికార్డులన్నింటినీ కూడా పరిశీలించి అందులో ప్రస్తుతం మన తెలంగాణలో సాగులో ఉన్నటువంటి 1,42,00,000 ఎకరాలకు సంబంధించినటువంటి పాస్బుక్లన్నింటినీ కూడా మొత్తం రైతాంగానికి మనం అందించుకున్నాం. 58,00,000 పాస్బుక్లను మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందించుకున్నాం. ఇక్కడ నిజామాబాద్ జిల్లాలో కూడా మనం పాస్బుక్లు అందించినటువంటి రైతులందరూ కూడా చాలా సంతృప్తిగా ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు ఈ పాస్బుక్ అనేది మొత్తం ఒక 17 సెక్యూరిటీ ఫ్యూచర్స్తో ఉన్నటువంటి పాస్బుక్. ఎవరు కూడా దాంతో ట్యాంపర్ చేయలేనటువంటి పాస్బుక్. అంతకుముందులాగా ఎవరైనా వైట్నర్ వాదో ఏదో ఏదైనా పెట్టి చేసి ఆ యొక్క రైతుకు ఉండేటటువంటి పాపం ఎకరము అత్యక్రమం దాన్ని ఏమన్నా ఇబ్బంది పెడదామని చూసినా కూడా ఇప్పుడు అటువంటి పరిస్థితి లేకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు పీడీ యాక్ట్ పెట్టి మరీ అటువంటి వాళ్ళందరినీ డీటెయిల్ చేయవలసిందిగా కూడా ఆదేశాలు ఇచ్చి ఉన్నారు. కాబట్టి పాస్బుక్లు చెక్కులు ఈ రెండింటినీ కూడా గత వారం రోజులుగా మనం పంపిణీ చేస్తూ వస్తూ ఉన్నాం. ఇంకా 2 రోజులు 19వ తారీఖు వరకు కూడా మన జిల్లాలో ఈ ప్రెస్ ఈ చెక్కులు పాస్బుక్ల వితరణ కొనసాగుతుంది. మరి దాంతోపాటు ఎవరన్నా ఇప్పుడు చెక్కులు తీసుకోలేకపోయినటువంటి వాళ్ళకు కూడా ఇంకొక నెల వరకు కూడా దాదాపు ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళి ఎప్పుడైనా ఆ మండలానికి సంబంధించినటువంటి రెవెన్యూ అధికారుల దగ్గరికి వెళ్ళి తీసుకునేటటువంటి ఆస్కారం కూడా ఉంటుంది. కాబట్టి రైతన్నలు అదేవిధంగా గల్ఫ్లో ఉన్నటువంటి వారికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు ఇబ్బంది పడవద్దు. గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి ఈ విషయాన్ని కూడా తీసుకెళ్తాం. ముఖ్యమంత్రి గారు సూచించిన విధంగా గల్ఫ్లో ఉండేటటువంటి రైతన్నలు అంటే భూమి యొక్క హక్కుదారులు గల్ఫ్లో ఉన్నటువంటి వారికి సంబంధించిన చెక్కులు ఇక్కడ ఏం చేయాలనేటటువంటి ఒక విధానపరమైనటువంటి నిర్ణయాన్ని త్వరలోనే ప్రకటించడం జరుగుతుంది. 19వ తారీఖు తర్వాత మన జిల్లాలో ఆ యొక్క విధానాన్ని ప్రకటించడం జరుగుతుంది. అదేవిధంగా ఏమైనా చిన్న చిన్న ఇష్యూస్ చిన్న చిన్న పాస్బుక్లో ఏదైనా ఎర్రర్స్ అట్లాంటివి వచ్చినటువంటి వాళ్ళు ఉంటే కూడా ఇబ్బంది పడవద్దు. తక్షణమే మీ ఎంఆర్ఓ గారికి నోటిఫై చేస్తే మళ్ళా ప్రభుత్వమే దాన్ని పాస్బుక్ను వెనక్కి తీసుకొని సెండ్ చేసి మీ ఇంటికి కూడా కొరియర్లో పంపిస్తుంది. కాబట్టి పడాల్సినటువంటి అవసరం లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మీ అందరికీ తెలుసు రైతులకు సంబంధించి ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇన్సూరెన్స్ పాలసీ కూడా అమల్లోకి వస్తుంది. 5,00,000 రూపాయల ఇన్సూరెన్స్ రైతన్నలకు ఇవాళ తీసుకొని స్టేట్ రైతు సమవాయ సంస్థలకు ఇస్తే దాన్ని వెంటనే ప్రాసెస్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎక్కడ ఒక రైతు కూడా ఇబ్బంది పడకుండా కుటుంబం రోడ్డు పడకుండా రైతు సమన్వయ సమితిల పటిష్ట నిర్మాణం ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారతదేశంలో ఎక్కడ లేనటువంటి విధంగా రైతులకు అదేవిధంగా మీ అందరికీ తెలుసు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున మన జిల్లాలో ప్యాకేజ్ 21 ద్వారా కాళేశ్వరం నుండి నీళ్ళు ఇచ్చేటటువంటి ప్రణాళిక సిద్ధం చేయడం జరిగింది. దాంట్లో భాగంగా టెండరింగ్ ప్రాసెస్ అంతా అయిపోయింది. త్వరలోనే ఆ పనులు కూడా ప్రారంభమవుతాయి. ఇప్పుడు మార్చినటువంటి రీడిజైన్ ఏదైతే ప్యాకేజ్ 21 చేశారో దాని ద్వారా ఇదివరకు 3,00,000 ఎకరాల ఆయకట్టు ఉంటే మనకు
ఇప్పుడు 4 లక్షల ఎకరాల ఎక్కడ వరకు కూడా కవర్ అయ్యే విధంగా మరి చేస్తా ఉన్నాము. మన జిల్లాలో మీ అందరికీ తెలుసు ప్రధానంగా రామడుగు సపరేట్ దానికి ఆయకట్టు ఉంది, కానీ వాటర్ సోర్స్ అప్పుడప్పుడు లేక కేవలం వర్షం మీద ఆధారపడడం ద్వారా కొద్దిగా ఆ ప్రాంత రైతులకు అప్పుడప్పుడు ఇబ్బంది జరుగుతుండటంతో మరి ప్యాకేజ్ 21లో రామడుగు ఎట్లా ఇంక్లూడ్ చేయాలనే దాని మీద కూడా నిన్న విస్తృతంగా చర్చించడం జరిగింది. ఈ విషయాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం. ప్యాకేజ్ 21 ద్వారా జిల్లాలో అత్యంత కరువు ప్రాంతాలు అయినటువంటి భీమగల్ కావచ్చు, సిరికొండ కావచ్చు, ఇంకా దాదాపుగా 14 మండలాలు కవర్ చేసే విధంగా ఈ యొక్క ప్రాజెక్ట్ నిర్మాణం త్వరలో ప్రారంభం అవుతుంది. కాబట్టి రేపటి నాడు నిజామాబాద్ రైతులకు అసలు ఇట్లా కూడా శాంక్షించుకున్నాం. నిజాం సాగర్ నుంచి వచ్చేటటువంటి అన్ని కాలువలను కూడా దాదాపు 700 కోట్ల రూపాయలతో జిల్లా అంతా కూడా పునర్వినియోగించుకున్నాం. ఇంకా ఎక్కడన్నా చిన్న చిన్న డిస్ట్రిబ్యూటరీస్ మిగిలిపోతే కూడా వాటిని అన్నింటినీ కూడా సరి చేసుకోవడం జరుగుతుంది. అంటే నీటి పారుదల రంగం మీద, రైతు మీద, వ్యవసాయం మీద సర్వం మొత్తం ప్రతి ఒక్క అంశాన్ని కూడా చాలా క్షుణ్ణంగా నిజామాబాద్ జిల్లా ప్రజలు, నిజామాబాద్ జిల్లా రైతాంగానికి ఇబ్బంది లేకుండా అన్ని రకాల ఏర్పాట్లను కూడా ప్రభుత్వం ఆధ్వర్యంలో చేయడం జరుగుతూ ఉంది. మరి మీ అందరికీ తెలుసు వ్యవసాయమే కాదు మన దగ్గర క్రీడాకారులు కూడా చాలా మంచి మంచి అవార్డులు ఇవ్వదని గెలుచుకున్నారు. వాళ్ళందరికీ కూడా ప్రోత్సాహకాలను అందించడం జరుగుతూ ఉంది. మరి ఇంత పెద్ద ఎత్తున క్రీడాకారులకు ప్రోత్సాహం అందించినటువంటి ప్రభుత్వం అయితే ఇది మొదటి ప్రభుత్వం అని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. అంతకుముందు కూడా ఎండల సౌందర్య లాంటి క్రీడాకారులు తెలంగాణ రాకుండా ముందే పేరు తెచ్చుకున్నప్పటికీ వారికి కనీసం పట్టించుకోలేదు, గుర్తింపు ఇవ్వలేదు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత హౌస్ సైట్ ఇవ్వడం అయితే ఏంటి అవన్నీ కూడా మనం చేస్తూ ఉన్నాం. పైగా క్రీడల్ని ఎంకరేజ్ చేయడానికి నిజామాబాద్ పట్టణంలో కూడా మనకు మంచి స్టేడియమ్స్ ఒకటి పర్టికులర్గా మహిళలకు సంబంధించి ఒక స్టేడియం ఉండాలని చెప్పి దానికి ఒక 3.5 కోట్లను కేటాయించడం జరిగింది. అదేవిధంగా ఇంకొక స్టేడియం జనరల్గా పిల్లలందరికీ ఉండడానికి కోసం కూడా ప్లేస్ డిసైడ్ చేసి దానికి కూడా ఒక 5 ఫ్లోర్స్తో స్టేడియం నిర్మాణం చేయడం జరుగుతుంది. సో అదేవిధంగా హెచ్సిఎని కూడా రిక్వెస్ట్ చేసి వాళ్ళు ఇంకొక కొత్త 5 ఎకరాలు ఇక్కడ తీసుకుంటామని చెప్పారు. ఆ ల్యాండ్ కూడా మనం ఐడెంటిఫై చేసి చెప్పడం జరిగింది. సో హెచ్సిఎ నుంచి కూడా ఒక మంచి స్టేడియం నిర్మాణం కోసం క్రికెట్కి సంబంధించి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. సో అన్ని రకాల స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయడానికి, అమ్మాయిలకు కూడా మంచి స్పోర్ట్స్ ఫెసిలిటీస్ టౌన్ హెడ్ క్వార్టర్లో ఉండడానికి మరి ఈ ప్రయత్నాలన్నీ కూడా చేస్తూ ఉన్నాం. ఇంకా నగరం యొక్క సుందరీకరణకు సంబంధించి కూడా మనకు దాదాపుగా 100 కోట్లు ప్రతి సంవత్సరం రిలీజ్ అవుతూ వస్తున్నాయి లాస్ట్ 2 ఇయర్స్ నుంచి. సో ఈ 200 క్రోర్స్లో కూడా దాదాపు 150 కోట్లు కూడా రోడ్ల మీదనే మనం నిజామాబాద్లో స్పెండ్ చేస్తున్నాం. దాంతోపాటు జంక్షన్స్ కానీ, పార్క్స్ కానీ వీటన్నిటి మీద మన ఎమ్మెల్యే గారు, స్థానిక ఎమ్మెల్యే గారు గణేష్ గుప్తా గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వాటి ఆధునీకరణ కోసం, సుందరీకరణ కోసం కూడా పనిచేయడం జరుగుతూ ఉంది. సో ఇట్లా అన్ని రంగాల్లో ఇది అది అని లేకుండా ఐ షుడ్ స్పెషలీ మెన్షన్ 10th క్లాస్ రిజల్ట్స్. అంతకుముందు మన రాష్ట్రంలో 6th ప్లేస్లో ఉన్నట్టున్నాం, ఇప్పుడు ఒక 2 ప్లేసెస్ పైకి వచ్చినాం. మీ అందరికీ ఐడియా ఉంటుంది ప్రేరణ అనేటటువంటి ఒక కార్యక్రమాన్ని ప్రారంభించి పిల్లలకు స్నాక్ పెట్టి స్పెషల్ ట్రైనింగ్ ఇవ్వడం వల్ల ఈ రిజల్ట్ మనకు కొంచెం పెరిగింది. వచ్చే సంవత్సరం ఇంకా పెరుగుతుంది, ఇంకా కూడా మంచిగా చేసుకుంటాం. దాంతోపాటు ఇప్పుడు మన మండలాలను కూడా ప్రత్యేకంగా ఫోకస్ పెట్టి పనిచేస్తూ ఉన్నాం. ఉదాహరణకు ఎడపల్లి చూసుకుంటే రర్బన్ స్కీమ్ అనేటటువంటి స్కీమ్ని ప్రత్యేకంగా తెలంగాణ మొత్తంలో కేవలం 6 మండలాలకు ఇస్తే అందులో మన ఎడపల్లిని కూడా మనం పెట్టుకోగలిగినాం. దానికి 100 కోట్ల రూపాయలు వస్తున్నాయి, దాని ప్రణాళికలన్నీ కూడా సిద్ధం చేసుకున్నాం. అదే మున్సిపాలిటీస్కి వచ్చేటటువంటి స్పెషల్ ఫండ్స్ అన్నీ కూడా ఈ వీక్ లోపలనే వర్క్స్ అన్నీ కూడా గ్రౌండ్ అయిపోతాయి. సో ఒక పక్క పట్టణాల వైపు, ఇంకోవైపు పల్లెల వైపు అన్ని రంగాలను కూడా కవర్ చేస్తూ మరి టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో పనిచేస్తూ ఉంది. ప్రధానంగా రైతు బంధుకు సంబంధించి చెక్కులు అందుకున్నటువంటి రైతన్నలందరికీ కూడా మళ్ళీ ఒకసారి పేరు పేరున నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఇదివరకటి ప్రభుత్వాలు చేయనటువంటి ఎన్నో పనులు, అసలు MSP లేనటువంటి పంటలు, ఇప్పుడు ఉదాహరణకు ఎర్రజొన్న తీసుకుంటే దానికి అసలు మద్దతు ధరనే లేదు, అది కమర్షియల్ క్రాప్ అని చెప్పి కూడా అందరు అంటారు. అయినప్పటికీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంతో ఆదరణతో, నిజామాబాద్ జిల్లా ప్రజల మీద ఉండేటటువంటి ప్రేమతోని వ్యాపారులు 1300 రూపాయలు కొంటున్నారంటే ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని 2300 రూపాయల రేట్ని కూడా ప్రకటించి 107 కోట్ల రూపాయలతోని చివరి బస్తా వరకు కూడా మన జిల్లాలో కొనుగోలు చేయడం జరిగింది. అట్లా ప్రతి ఒక్క పంటను, అది మినుములు కావచ్చు, కందులు కావచ్చు, శనగలు కావచ్చు, ప్రతి ఒక్క పంటను కూడా కొంటున్నాం. దీనివల్ల దాదాపు ఒక 40,000 మంది రైతులకు అడ్వాంటేజ్ అయింది, ఒక 200 కోట్ల రూపాయల వరకు కూడా
అడిషనల్గా ప్రభుత్వానికి స్పెండ్ చేసేటటువంటి పరిస్థితి వచ్చింది. అయినప్పటికీ అడుగు వెనక్కి తీసుకోకుండా రైతాంగం పట్ల గౌరవ ముఖ్యమంత్రి గారు చూపిస్తున్నటువంటి శ్రద్ధకు ఇవన్నీ కూడా తార్కాణం అని చెప్పి నేను భావిస్తూ, మరి నిజామాబాద్ జిల్లా రైతాంగం తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారికి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. ఇప్పటిగానే ఏ పార్టీ కోటేయాలన్న కన్ఫ్యూజన్ ప్రజల్లో ఉన్నది. గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తూ వచ్చినారు, ఇవాళ దేశం మొత్తం మీద కూడా అదే పరిస్థితి ఉంది. జాతీయ పార్టీలకు సంపూర్ణ మెజారిటీ ఇచ్చేటటువంటి పరిస్థితిలో ఎక్కడ కూడా ప్రజలు లేరు. అందుకే ఒక ఫ్రాక్చర్డ్ మ్యాండేట్ వచ్చింది. దానివల్లనే జేడీఎస్ మీద డిపెండ్ అయ్యేటటువంటి పరిస్థితి వచ్చింది. సరే, అయినప్పటికీ గవర్నర్ గారు బీజేపీని పిలిచి మరి ప్రమాణ స్వీకారం చేయమని చెప్పడం, వారి మెజారిటీ నిరూపించుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి చూద్దాం, ఒక వారం అయితే కానీ ఏమైందో తెలియదు. అవకాశం గవర్నర్ గారు ఇచ్చారు, ఆయన కాన్స్టిట్యూషనల్ పొజిషన్లో ఉన్నారు కాబట్టి ఇచ్చినటువంటి అవకాశాన్ని బీజేపీ మరి ఎట్లా వినియోగించుకుంటుంది అన్నది వేచి చూడాల్సినటువంటి అంశం. బట్ జనం ఇచ్చినటువంటి, ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు మాత్రం కేవలం జాతీయ పార్టీల మీద విశ్వాసం లేదు అని మరొకసారి నిరూపించే విధంగా ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే ఫెడరల్ ఫ్రంట్ పీపుల్స్ ఫ్రంట్ అని చెప్తా ఉన్నారో దానికి మద్దతుగా ఆ మ్యాండేట్ ఉందని చెప్పి మీటింగ్ పెట్టుకున్న విషయం నాకు కూడా మీ ద్వారానే తెలిసింది. మీటింగ్ పెట్టుకున్న తర్వాత చిన్న కార్యకర్తలందరూ కూడా, వారితో పాటు వచ్చిన కార్యకర్తలందరితో కూడా మీటింగ్ పెట్టుకున్నట్టుగా సమాచారం అందింది. మీ అందరికీ తెలిసిన విషయమే, డి శ్రీనివాస్ గారు కాంగ్రెస్ పార్టీ నుండి టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయిన తర్వాత వారికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి మనము మంచి ప్రోటోకాల్ ఉండేటటువంటి పొజిషన్ కూడా ఇవ్వడం జరిగింది. భారతదేశంలో 250 మందే ఉంటారు రాజ్యసభ ఎంపీలు. అందులో మన నిజామాబాద్ నుండి ఒక రాజ్యసభ ఎంపీగా డి శ్రీనివాస్ గారిని ఎన్నుకొని మనం పంపించడం జరిగింది. అయితే వారికి ఎప్పుడంటే అప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారి చేపల్లోకి నడిచి వెళ్ళేటటువంటి స్వాతంత్రం ఉంది. అంత ఫ్రీడమ్ టీఆర్ఎస్ పార్టీలో ఉంది. వారితో వచ్చినటువంటి వారికి ఎవరికన్నా ఇబ్బంది ఉంటే మీటింగ్ పెట్టుకున్నారేమో అని చెప్పి నేను అనుకుంటున్నాను. అవి కూడా సఖ్యత చేయడానికి జిల్లాలో ఉండేటటువంటి ఎమ్మెల్యేలను, జిల్లాలో ఉండేటటువంటి అందరు నాయకులకు కూడా ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే వారు పెద్ద నాయకులు, ఆ స్థాయి నుండి టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చి సరే కాంగ్రెస్ పార్టీ వారిని గౌరవించలేదు, ఇవ్వాల్సినటువంటి ఎమ్మెల్సీ పదవి కూడా ఇవ్వలేదు. వారు కాంగ్రెస్ పార్టీ నుండి టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చినప్పుడు ఎటువంటి ప్రోటోకాల్ లేకుండా వచ్చినప్పటికీ టీఆర్ఎస్ పార్టీ నుండి మనం వారిని ఎంపీ చేసుకున్నాం, గౌరవించుకున్నాం. అది టీఎస్ గారి కంటే మొత్తం 50 మంది నిజామాబాద్ ప్రజలకు కేసీఆర్ గారు ఇచ్చినటువంటి గౌరవం నేను భావిస్తా ఉన్నాను. ఎందుకంటే రాజ్యసభకు పంపించడం అనేది చిన్న విషయం కాదు. అట్లా సెలెక్ట్ చేసి మనము వారికి అమితమైనటువంటి గౌరవం ఇచ్చాం. అంకుల్కి ఎప్పుడంటప్పుడు నాకు ఫోన్ చేసే ఫ్రీడమ్ ఉంది, ఎప్పుడంటప్పుడు నాతో కూడా మాట్లాడుతూనే ఉంటారు. అదేవిధంగా ముఖ్యమంత్రి గారి చేంబర్లోకి అయితే డైరెక్ట్గా నడిచే వెళ్తారు కాబట్టి ఎటువంటి ఇబ్బంది వారికి లేదు. వారితో వచ్చినటువంటి ఫాలోవర్స్ ఏదైనా కింద స్థాయిలో ఉండేటటువంటి కార్యకర్తలకి ఎక్కడన్నా కలయికలో ఇబ్బంది ఉంటే జిల్లాలో మేమందరం కూడా కూర్చొని మాట్లాడుకొని సమన్వయం చేసుకోవడం జరుగుతుంది. అది మా చేతిలో లేదు కదా, నేను మేమందరం జిల్లా ప్రజాప్రతినిధులు కూర్చొని మా అధిష్టానానికి ఆ విషయం అప్పయెత్తున్నాం. అధిష్టానం ఎప్పుడు తీసుకుంటే ఆ నిర్ణయం ప్రకారం జిల్లా బాడీలో నిర్ణయాలు ఉంటాయి, తప్పితే మా చేతిలో అయితే ఇప్పుడు ఆ విషయం లేదు. అంటే ఇప్పుడు ఆర్ఓఎఫ్ఆర్ ఎవరైతే సాగు చేస్తున్నారో ఫారెస్ట్ లో వాళ్ళకి ఇస్తా ఉన్నారు 96,000 మందికి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా చెక్కులు పంచుతున్నాం, మన జిల్లాలో కూడా పంచినాం. అయితే కోర్టులో పెండింగ్ ఉన్నటువంటి విషయం మాత్రం డెఫినెట్ గా మనం సర్వే చేసేటప్పుడే పక్కకు పెట్టినాం. మాది కోర్టు రిజల్ట్ వచ్చిన తర్వాతనే వాటి పంపిణీ ఉంటుంది, ఇప్పుడైతే ఉండదు కాబట్టి అది క్లారిటీగా చెప్పాం. 93% అబౌవ్ మన జిల్లాలో ఆల్మోస్ట్ ఇష్యూస్ లేవు. మిగతా కొన్నింటిలో ఏమన్నా ఉంటే అవి ఇన్స్టిట్యూషనల్ ల్యాండ్స్ అవి ఉంటాయి, వాటికి ఎట్లా రావు చెప్పి. కాకపోతే కోర్టులో పెండింగ్ ఉన్నాయి మాత్రం కోర్టు కేసు అయిన తర్వాతనే వాటి మీద నిర్ణయం, ఎందుకంటే ప్రభుత్వం అయితే ఇంటర్ఫియర్ అయ్యే పరిస్థితి. హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. జర్నలిస్ట్ మిత్రుల్లో మరి ఎన్నికైనటువంటి నూతన కమిటీ కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. జర్నలిస్టుల సంక్షేమానికి సంబంధించి కొన్ని అంశాలను హైలైట్ చేస్తూ మీరు ఇచ్చినటువంటి ప్రజెంటేషన్ కూడా తప్పకుండా కన్సిడర్ చేస్తామని చెప్పి అందులో చాలా విషయాలు కూడా మాట్లాడుకున్నవే. ఇంకా కొన్ని ఏమైనా అడ్రస్ చేయనటువంటి ఇష్యూస్ ఉంటే కూడా వాటిని కూడా తప్పకుండా అడ్రస్ చేస్తామని కూడా తెలియజేస్తా ఉన్నాం. మరి దాంతోపాటు
ఇవాళ ప్రధానంగా మొత్తం నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా 10వ తారీఖు నుంచి మొదలు పెట్టుకొని ఇప్పటి వరకు ఒక పండగలాగా రైతు మంతు చెక్కుల పంపిణీ కార్యక్రమం జరగడాన్ని మీరు అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. మన జిల్లా వ్యాప్తంగా దాదాపుగా 2,40,000 మంది రైతులకు బెనిఫిట్ అయ్యే విధంగా 204 కోట్ల రూపాయలు మొదటి విడత పంపిణీగా నిజామాబాద్ జిల్లాలో చేసుకుంటా ఉన్నాం. అందులో చాలా మటుకు ఆల్రెడీ చెక్స్ రిసీవ్ అయిపోయినాయి. కొంతమంది ఎవరైతే ఈ దేశంలో లేరో, లేకపోతే అనారోగ్య కారణాలు ఇతర కారణాల వల్ల వచ్చి చెక్కులు తీసుకోలేని వాళ్ళు తప్ప చాలా మటుకు ఇప్పటికే చెక్కుల వితరణ జరిగిపోయింది. పైగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ బ్యాంకులలో డబ్బులు ఉంటాయో ఉండేవో అనేటటువంటి ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వంతో ముందే మాట్లాడి తెలంగాణ వ్యాప్తంగా 6,000 కోట్ల రూపాయలను బ్యాంకులలో మరి నిండా పెట్టిన తర్వాతనే ఈ చెక్కులు పంచాం. కాబట్టి మన జిల్లాలో కూడా చెక్కులు అందుకున్నటువంటి రైతులందరూ ఇమీడియట్గా బ్యాంకులలోకి వెళ్ళి ఆ చెక్కులు ఎన్కాష్ చేసుకోవడం వారందరూ కూడా చాలా సంతృప్తిగా ఉన్నారు. మరి దాంతోపాటు ఓన్లీ చెక్కులే కాదు, మీ అందరికీ తెలిసిన విషయమే, తెలంగాణ వ్యాప్తంగా 2,36,00,000 ఎకరాల భూ రికార్డులన్నింటినీ కూడా పరిశీలించి అందులో ప్రస్తుతం మన తెలంగాణలో సాగులో ఉన్నటువంటి 1,42,00,000 ఎకరాలకు సంబంధించినటువంటి పాస్బుక్లన్నింటినీ కూడా మొత్తం రైతాంగానికి మనం అందించుకున్నాం. 58,00,000 పాస్బుక్లను మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందించుకున్నాం. ఇక్కడ నిజామాబాద్ జిల్లాలో కూడా మనం పాస్బుక్లు అందించినటువంటి రైతులందరూ కూడా చాలా సంతృప్తిగా ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు ఈ పాస్బుక్ అనేది మొత్తం ఒక 17 సెక్యూరిటీ ఫ్యూచర్స్తో ఉన్నటువంటి పాస్బుక్, ఎవరు కూడా దాంతో ట్యాంపర్ చేయలేనటువంటి పాస్బుక్. అంతకుముందులాగా ఎవరైనా బయటనరో అదో ఏదో ఏదైనా పెట్టి చేసి ఆ యొక్క రైతుకు ఉండేటటువంటి పాపం ఎక్రమో అత్యక్రమో దాన్ని ఏమన్నా ఇబ్బంది పెడదామని చూసినా కూడా ఇప్పుడు అటువంటి పరిస్థితి లేకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు పీడీ యాక్ట్ పెట్టి మరీ అటువంటి వాళ్ళందరినీ డీటెయిన్ చేయవలసిందిగా కూడా ఆదేశాలు ఇచ్చి ఉన్నారు. కాబట్టి పాస్బుక్లు చెక్కులు ఈ రెండింటినీ కూడా గత వారం రోజులుగా మనం పంపిణీ చేస్తూ వస్తూ ఉన్నాం. ఇంకా 2 రోజులు 19వ తారీఖు వరకు కూడా మన జిల్లాలో ఈ చెక్కులు పాస్బుక్ల వితరణ కొనసాగుతుంది. మరి దాంతోపాటు ఎవరన్నా ఇప్పుడు చెక్కులు తీసుకోలేకపోయినటువంటి వాళ్ళకు కూడా ఇంకొక నెల వరకు కూడా దాదాపుగా ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళి ఎప్పుడైనా ఆ మండలానికి సంబంధించినటువంటి రెవెన్యూ అధికారుల దగ్గరికి వెళ్ళి తీసుకునేటటువంటి ఆస్కారం కూడా ఉంటుంది. కాబట్టి రైతన్నలు అదేవిధంగా గల్ఫ్లో ఉన్నటువంటి వారికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు ఇబ్బంది పడవద్దు. గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి ఈ విషయాన్ని కూడా తీసుకెళ్తాం. ముఖ్యమంత్రి గారు సూచించిన విధంగా గల్ఫ్లో ఉండేటటువంటి రైతన్నలు అంటే భూమి యొక్క హక్కుదారులు గల్ఫ్లో ఉన్నటువంటి వారికి సంబంధించిన చెక్కులు ఇక్కడ ఏం చేయాలనేటటువంటి ఒక విధానపరమైనటువంటి నిర్ణయాన్ని త్వరలోనే ప్రకటించడం జరుగుతుంది. 19వ తారీఖు తర్వాత మన జిల్లాలో ఆ యొక్క విధానాన్ని ప్రకటించడం జరుగుతుంది. అదేవిధంగా ఏమైనా చిన్న చిన్న ఇష్యూస్ చిన్న చిన్న పాస్బుక్లో ఏదైనా ఎర్రర్స్ ఇట్లాంటివి వచ్చినటువంటి వాళ్ళు ఉంటే కూడా ఇబ్బంది పడవద్దు. తక్షణమే మీ ఎంఆర్ఓ గారికి నోటిఫై చేస్తే మళ్ళా ప్రభుత్వమే దాన్ని పాస్బుక్ను వెనక్కి తీసుకొని సెట్ చేసి మీ ఇంటికి కూడా కొరియర్లో పంపిస్తుంది. కాబట్టి రైతన్నలు ఎవరు కూడా బాధపడాల్సినటువంటి అవసరం లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా మీ అందరికీ తెలుసు రైతులకు సంబంధించి ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇన్సూరెన్స్ పాలసీని కూడా ప్రకటించారు. జూన్2వ తారీఖు తర్వాత అది అమల్లోకి వస్తుంది. 5,00,000 రూపాయల ఇన్సూరెన్స్ రైతన్నలకు ఇవాళ మనం చేస్తూ ఉన్నాం. మరి వీటితో పాటు రైతు సమన్వయ సమితుల నిర్మాణం పటిష్టంగా చేయడం, ప్రతి గ్రామంలో కూడా రైతు సమన్వయ సమితి ఉండడం, ప్రతి మండలంలో రైతు సమన్వయ సమితి ఉండడంతో ఇన్సూరెన్స్ ఏదైతే చేసినామో పొరపాటును త్రాపాటును ఆ రైతుకి ఏమన్నా జరిగితే తక్షణమే రైతు సమన్వయ సమితులు ఆ డేటా తీసుకొని స్టేట్ రైతు సమన్వయ సమితులకు ఇస్తే దాన్ని వెంటనే ప్రాసెస్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఒక రైతు కూడా ఇబ్బంది పడకుండా కుటుంబం రోడ్డు పడకుండా రైతు సమన్వయ సమితుల పటిష్ట నిర్మాణం ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారతదేశంలో ఎక్కడ లేనటువంటి విధంగా రైతులకు ఇన్సూరెన్స్ పాలసీని కూడా సిద్ధం చేస్తూ ఉంది. అదేవిధంగా మీ అందరికీ తెలుసు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున మన జిల్లాలో ప్యాకేజ్ 21 ద్వారా కాళేశ్వరం నుండి నీళ్ళు ఇచ్చేటటువంటి ప్రణాళికలు సిద్ధం చేయడం జరిగింది. దానిలో భాగంగా ఆ టెండరింగ్ ప్రాసెస్ అంతా అయిపోయింది. త్వరలోనే ఆ పనులు కూడా ప్రారంభమవుతాయి.
ఇప్పుడు మార్చినటువంటి రీడిజైన్ ఏదైతే ప్యాకేజ్ 21 చేశారో దాని ద్వారా ఇదివరకు 3 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంటే మనకు ఇప్పుడు 4 లక్షల ఎకరాల ఆయకట్టు వరకు కూడా కవర్ అయ్యే విధంగా మరి చేస్తూ ఉన్నాము. మన జిల్లాలో మీ అందరికీ తెలుసు ప్రధానంగా రామడుగు సపరేట్ దానికి ఆయకట్టు ఉంది, కానీ వాటర్ సోర్స్ అప్పుడప్పుడు లేక కేవలం వర్షం మీద ఆధారపడడం ద్వారా కొద్దిగా ఆ ప్రాంత రైతులకు అప్పుడప్పుడు ఇబ్బంది జరుగుతుండటంతో మరి ప్యాకేజ్ 21లో రామడుగు ఎట్లా ఇంక్లూడ్ చేయాలనే దాని మీద కూడా నేను విస్తృతంగా చర్చించడం జరిగింది. ఈ విషయాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం. ప్యాకేజ్ 21 ద్వారా మన జిల్లాలో అత్యంత కరువు ప్రాంతాలైనటువంటి భీమగల్ కావచ్చు, సిరికొండ కావచ్చు, ఇంకా దాదాపుగా 14 మండలాలు కవర్ చేసే విధంగా ఈ యొక్క ప్రాజెక్ట్ నిర్మాణం త్వరలో ప్రారంభం అవుతుంది. కాబట్టి రేపటి నాడు నిజామాబాద్ రైతులకు అసలు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటాయి. ఒక పక్క ప్యాకేజ్ 21, ఇంకొక పక్క ఆల్రెడీ మనకున్నటువంటి పోచంపాడు ఎస్ఆర్ఎస్పి కాకతీయ కెనాలు, నిన్ననే లక్ష్మీ కెనాల్ కూడా ఒక 20 కోట్లతో ఆధునీకరణ పనులను చేసుకున్నాం. అదేవిధంగా ఫ్లడ్ ఫ్లో కెనాల్ ఏదైతే 25 కిలోమీటర్ల మేర మన జిల్లాలో ఫ్లడ్ ఫ్లో కెనాల్ ఉంటుందో ఆ ఫ్లడ్ ఫ్లో కెనాల్ కూడా నిరంతరం 365 రోజులు సంజీవినిలాగా ఉంటుంది. కాబట్టి చేపల వ్యాపారం అయితే ఏంటి, సాగునీటికి అయితే ఏంటి, చెరువులు నింపేటటువంటి కార్యక్రమం అయితే ఏంటి, వాటికి ఇబ్బంది లేకుండా సాగుతుంది. మరి వీటన్నిటితో పాటు ఇదివరకే ఎన్నో చెక్ డ్యాంలను లిఫ్ట్లను కూడా శాంక్షన్ ఇచ్చుకున్నాం. నిజాం సాగర్ నుంచి వచ్చేటటువంటి అన్ని కాలువలను కూడా దాదాపు 700 కోట్ల రూపాయలతో జిల్లా అంతా కూడా పునరుద్ధరించుకున్నాం. ఇంకెక్కడన్నా చిన్న చిన్న డిస్ట్రిబ్యూటరీస్ మిగిలిపోతే కూడా వాటిని అన్నింటినీ కూడా సరి చేసుకోవడం జరుగుతుంది. అంటే నీటి పారుదల రంగం మీద, రైతు మీద, వ్యవసాయం మీద సర్వం మొత్తం ప్రతి ఒక్క అంశాన్ని కూడా చాలా క్షుణ్ణంగా నిజామాబాద్ జిల్లా ప్రజలు, నిజామాబాద్ జిల్లా రైతాంగానికి ఇబ్బంది లేకుండా అన్ని రకాల ఏర్పాట్లను కూడా ప్రభుత్వం ఆధ్వర్యంలో చేయడం జరుగుతూ ఉంది. మరి మీ అందరికీ తెలుసు వ్యవసాయమే కాదు మన దగ్గర క్రీడాకారులు కూడా చాలా మంచి మంచి అవార్డులు ఈ మధ్యనే గెలుచుకున్నారు. వాళ్ళందరికీ కూడా ప్రోత్సాహకాలను అందించడం జరుగుతూ ఉంది. మరి ఇంత పెద్ద ఎత్తున క్రీడాకారులకు ప్రోత్సాహం అందించినటువంటి ప్రభుత్వం అయితే ఇది మొదటి ప్రభుత్వం అని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. అంతకుముందు కూడా ఎండల సౌందర్య లాంటి క్రీడాకారులు తెలంగాణ రాకుండా ముందే పేరు తెచ్చుకున్నప్పటికీ వారికి కనీసం పట్టించుకోలేదు, గుర్తింపు ఇవ్వలేదు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత హౌస్ సైట్ ఇవ్వడం అయితే ఏంటి అవన్నీ కూడా మనం చేస్తూ ఉన్నాం. పైగా క్రీడల్ని ఎంకరేజ్ చేయడానికి నిజామాబాద్ పట్టణంలో కూడా మనకు మంచి స్టేడియమ్స్, ఒకటి పర్టికులర్గా మహిళలకు సంబంధించి ఒక స్టేడియం ఉండాలని చెప్పి దానికి ఒక 3.5 కోట్లను కేటాయించడం జరిగింది. అదేవిధంగా ఇంకొక స్టేడియం జనరల్గా పిల్లలందరికీ ఉండడానికి కోసం కూడా ప్లేస్ డిసైడ్ చేసి దానికి కూడా ఒక 5 ఫ్లోర్స్తో స్టేడియం నిర్మాణం చేయడం జరుగుతూ ఉంది. సో అదేవిధంగా హెచ్సిఎని కూడా రిక్వెస్ట్ చేసి వాళ్ళు ఇంకొక కొత్త 5 ఎకరాలు ఇక్కడ తీసుకుంటామని చెప్పారు. ఆ ల్యాండ్ కూడా మనం ఐడెంటిఫై చేసి చెప్పడం జరిగింది. సో హెచ్సిఎన్ నుంచి కూడా ఒక మంచి స్టేడియం నిర్మాణం కోసం క్రికెట్కి సంబంధించి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. సో అన్ని రకాల స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయడానికి, అమ్మాయిలకు కూడా మంచి స్పోర్ట్స్ ఫెసిలిటీస్ టౌన్ హెడ్ క్వార్టర్లో ఉండడానికి మరి ఈ ప్రయత్నాలన్నీ కూడా చేస్తూ ఉన్నాం. ఇంకా నగరం యొక్క సుందరీకరణకు సంబంధించి కూడా మనకు దాదాపుగా 100 కోట్లు ప్రతి సంవత్సరం రిలీజ్ అవుతూ వస్తున్నాయి లాస్ట్ 2 ఇయర్స్ నుంచి. సో ఈ 200 క్రోర్స్లో కూడా దాదాపు 150 కోట్లు కూడా రోడ్ల మీదనే మనం నిజామాబాద్లో స్పెండ్ చేస్తున్నాం. దాంతోపాటు జంక్షన్స్ కానీ, పార్క్స్ కానీ వీటన్నిటి మీద మన ఎమ్మెల్యే గారు, స్థానిక ఎమ్మెల్యే గారు గణేష్ గుప్తా గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వాటి ఆధునీకరణ కోసం, సుందరీకరణ కోసం కూడా పనిచేయడం జరుగుతూ ఉంది. సో ఇట్లా అన్ని రంగాల్లో ఇది అది అని లేకుండా ఐ షుడ్ స్పెషలీ మెన్షన్ 10th క్లాస్ రిజల్ట్స్. అంతకుముందు మన రాష్ట్రంలో 6th ప్లేస్లో ఉన్నట్టున్నాం, ఇప్పుడు ఒక 2 ప్లేసెస్ పైకి వచ్చినాం. మీ అందరికీ ఐడియా ఉంటుంది ప్రేరణ అనేటటువంటి ఒక కార్యక్రమాన్ని ప్రారంభించి పిల్లలకు స్నాక్ పెట్టి స్పెషల్ ట్రైనింగ్ ఇవ్వడం వల్ల ఈ రిజల్ట్ కొంచెం పెరిగింది. వచ్చే సంవత్సరం ఇంకా పెరుగుతుంది, ఇంకా కూడా మంచిగా చేసుకుంటాం. దాంతోపాటు ఇప్పుడు మన మండలాలను కూడా ప్రత్యేకంగా ఫోకస్ పెట్టి పనిచేస్తూ ఉన్నాం. ఉదాహరణకు మీరు ఎడపల్లి చూసుకుంటే రర్బన్ స్కీమ్ అనేటటువంటి స్కీమ్ని ప్రత్యేకంగా తెలంగాణ మొత్తంలో కేవలం 6 మండలాలకు ఇస్తే అందులో మన ఎడపల్లిని కూడా మనం పెట్టుకోగలిగినాం. దానికి 100 కోట్ల రూపాయలు వస్తున్నాయి, దాని ప్రణాళికలన్నీ కూడా సిద్ధం చేసుకున్నాం. అదే మున్సిపాలిటీస్కి వచ్చేటటువంటి స్పెషల్ ఫండ్స్ అన్నీ కూడా ఈ వీక్ లోపలనే వర్క్స్ అన్నీ కూడా గ్రౌండ్ అయిపోతాయి. సో ఒక్కొక్క పట్టణాల వైపు, ఇంకోవైపు పల్లెల వైపు అన్ని రంగాలను కూడా కవర్ చేస్తూ మరి టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో పనిచేస్తూ ఉంది. ప్రధానంగా రైతు బంధుకు సంబంధించి చెక్కులు అందుకున్నటువంటి రైతన్నలందరికీ కూడా మళ్ళీ ఒకసారి పేరున నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఇదివరకటి ప్రభుత్వాలు చేయనటువంటి ఎన్నో పనులు
అసలు ఎంఎస్పి లేనటువంటి పంటల్ని, ఇప్పుడు ఉదాహరణకు ఎర్రజొన్న తీసుకుంటే దానికి అసలు మద్దతు ధరనే లేదు, అది కమర్షియల్ క్రాప్ అని చెప్పి కూడా అందరు అంటారు. అయినప్పటికీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంతో ఆదరణతో నిజామాబాద్ జిల్లా ప్రజల మీద ఉండేటటువంటి ప్రేమతోని వ్యాపారులు 1300 రూపాయలు కొంటున్నారంటే ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని 2300 రూపాయల రేట్ను కూడా ప్రకటించి 107 కోట్ల రూపాయలతోని చివరి బస్తా వరకు కూడా మన జిల్లాలో కొనుగోలు చేయడం జరిగింది. అట్లా ప్రతి ఒక్క పంటను, అది మినుములు కావచ్చు, కందులు కావచ్చు, శనగలు కావచ్చు, ప్రతి ఒక్క పంటను కూడా కొంటున్నాం. దీనివల్ల దాదాపు ఒక 40,000 మంది రైతులకు అడ్వాంటేజ్ అయింది. ఒక 200 కోట్ల రూపాయల వరకు కూడా అడిషనల్గా ప్రభుత్వానికి స్పెండ్ చేసేటటువంటి పరిస్థితి వచ్చింది. అయినప్పటికీ అడుగు వెనక్కి తీసుకోకుండా రైతాంగం పట్ల గౌరవ ముఖ్యమంత్రి గారు చూపిస్తున్నటువంటి శ్రద్ధకు ఇవన్నీ కూడా తార్కాణం అని చెప్పి నేను భావిస్తూ, మరి నిజామాబాద్ జిల్లా రైతాంగం తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారికి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. జైకల్లో మనం అనుకున్నట్టుగానే ఏ పార్టీ కోటేయాలని అనే కన్ఫ్యూజన్ ప్రజల్లో ఉన్నది. గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తూ వచ్చినారు, ఇవాళ దేశం మొత్తం మీద కూడా అదే పరిస్థితి ఉంది. జాతీయ పార్టీలకు సంపూర్ణ మెజారిటీ ఇచ్చేటటువంటి పరిస్థితిలో ఎక్కడ కూడా ప్రజలు లేరు. అందుకే ఒక ఫ్రాక్చర్డ్ మ్యాండేట్ వచ్చింది, దానివల్లనే జేడీఎస్ మీద డిపెండ్ అయ్యేటటువంటి పరిస్థితి వచ్చింది. సరే, అయినప్పటికీ గవర్నర్ గారు బీజేపీని పిలిచి మరి ప్రమాణ స్వీకారం చేయమని చెప్పడం, వారు మెజారిటీ నిరూపించుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి చూద్దాం, ఒక వారం అయితే కానీ ఏమైందో తెలియదు. అవకాశం గవర్నర్ గారు ఇచ్చారు, ఆయన కాన్స్టిట్యూషనల్ పొజిషన్లో ఉన్నారు కాబట్టి ఇచ్చినటువంటి అవకాశాన్ని బీజేపీ మరి ఎట్లా వినియోగించుకుంటుంది అన్నది వేచి చూడాల్సినటువంటి అంశం. బట్ జనం ఇచ్చినటువంటి, ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు మాత్రం కేవలం జాతీయ పార్టీల మీద విశ్వాసం లేదు అని మరొకసారి నిరూపించే విధంగా ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే ఫెడరల్ ఫ్రంట్, పీపుల్స్ ఫ్రంట్ అని చెప్తా ఉన్నారో దానికి మద్దతుగానే ఆ మ్యాండేట్ ఉందని చెప్పి నేను మీటింగ్ పెట్టుకున్న తర్వాత చిన్న కార్యకర్తలందరూ కూడా, వారితో పాటు వచ్చిన కార్యకర్తలందరితో కూడా మీటింగ్ పెట్టుకున్నట్టుగా సమాచారం అందింది. మీ అందరికీ తెలిసిన విషయమే, డి శ్రీనివాస్ గారు కాంగ్రెస్ పార్టీ నుండి టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయిన తర్వాత వారికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి మనము మంచి ప్రోటోకాల్ ఉండేటటువంటి పొజిషన్ కూడా ఇవ్వడం జరిగింది. భారతదేశంలో 250 మంది ఉంటారు రాజ్యసభ ఎంపీ, అందులో మన నిజామాబాద్ నుండి ఒక రాజ్యసభ ఎంపీగా డి శ్రీనివాస్ గారిని ఎన్నుకొని మనం పంపించడం జరిగింది. అయితే వారికి ఎప్పుడంటే అప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారి చేంబర్లోకి నడిచి వెళ్ళేటటువంటి స్వాతంత్రం ఉంది, అంత ఫ్రీడమ్ టీఆర్ఎస్ పార్టీలో ఉంది. వారితో వచ్చినటువంటి వారికి ఎవరికైనా ఇబ్బంది ఉంటే మీటింగ్ పెట్టుకున్నారేమో అని చెప్పి నేను అనుకుంటున్నాను. అవి కూడా సఖ్యత చేయడానికి జిల్లాలో ఉండేటటువంటి ఎమ్మెల్యేలను, జిల్లాలో ఉండేటటువంటి అందరి నాయకులను కూడా ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే వారి పెద్ద నాయకులు ఆ స్థాయి నుండి టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చింది. సరే, కాంగ్రెస్ పార్టీ వారిని గౌరవించలేదు, ఇవ్వాల్సినటువంటి ఎమ్మెల్సీ పదవి ఇవ్వలేదు. వారు కాంగ్రెస్ పార్టీ నుండి టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చినప్పుడు ఎటువంటి ప్రోటోకాల్ లేకుండా వచ్చినప్పటికీ టీఆర్ఎస్ పార్టీ నుండి మనం వారిని ఎంపీ చేసుకున్నాం, గౌరవించుకున్నాం. అది టీఎస్ గారి కంటే ఎక్కువ, మొత్తం 50 మంది నిజామాబాద్ ప్రజలకు కేసీఆర్ గారు ఇచ్చినటువంటి గౌరవాన్ని నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే రాజ్యసభకు పంపించడం అనేది చిన్న విషయం కాదు, అట్లా సెలెక్ట్ చేసి మనము వారికి అమితమైనటువంటి గౌరవం ఇచ్చినాం. అంకుల్కి ఎప్పుడంటప్పుడు నాకు ఫోన్ చేసే ఫ్రీడమ్ ఉంది, ఎప్పుడంటప్పుడు నాతో కూడా మాట్లాడుతూనే ఉంటారు. అదేవిధంగా ముఖ్యమంత్రి గారి చేంబర్లోకి అయితే డైరెక్ట్గా నడిచే వెళ్తారు కాబట్టి ఎటువంటి ఇబ్బంది వారికి లేదు. వారితో వచ్చినటువంటి ఫాలోవర్స్ ఏదైనా కింద స్థాయిలో ఉండేటటువంటి కార్యకర్తలకు ఎక్కడన్నా కలయికలో ఇబ్బంది ఉంటే జిల్లాలో మేమందరం కూడా కూర్చొని మాట్లాడుకొని సమన్వయం చేసుకోవడం జరుగుతుంది. మా చేతిలో లేదు కదా, మేమందరం జిల్లా ప్రజాప్రతినిధులు కూర్చొని మా అధిష్టానానికి ఆ విషయం అప్పయపడం, అధిష్టానం ఎప్పుడు నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం ప్రకారం జిల్లా బాడీలో నిర్ణయాలు ఉంటాయి, తప్పితే మా చేతిలో అయితే ఇప్పుడు ఆ విషయం లేదు. అంటే ఇప్పుడు ఆర్ఓఎఫ్ఆర్ ఎవరైతే సాగు చేసుకుంటున్నారో ఫారెస్ట్లో వాళ్ళకి ఇస్తూ ఉన్నారు 96,000 మందికి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా చెప్పులు పంచుతున్నాం, మన జిల్లాలో కూడా పంచినాం. అయితే కోర్టులో పెండింగ్ ఉన్నటువంటి విషయం మాత్రం డెఫినెట్గా మనం సర్వే చేసేటప్పుడే పక్కకు పెట్టినాం. వాటి కోర్టు రిజల్ట్ వచ్చిన తర్వాతనే వాటి పంపిణీ ఉంటుంది, ఇప్పుడైతే ఉండదు. కాబట్టి అది క్లారిటీగా చెప్పాం, 93% అబౌవ్ మన జిల్లాలో ఆల్మోస్ట్ ఇష్యూస్ లేవు. మిగతా కొన్నింటిలో ఏమన్నా ఉంటే అవి ఇన్స్టిట్యూషనల్ ల్యాండ్స్ అవి ఉంటాయి, వాటికి ఎట్లా రావు చెప్పు. కాకపోతే కోర్టులో పెండింగ్ ఉన్నాయి మాత్రం కోర్టు కేసు అయిన తర్వాతనే వాటి మీద నిర్ణయం ఉంటుంది, ఎందుకంటే ప్రభుత్వం అయితే ఇంటర్ఫియర్ అయ్యే పరిస్థితి ఉంటుంది. థ్యాంక్ యూ. జై కలగా.